బైబిల్ దేవుని యొక్క ఆత్మ చేత రాయబడితే బైబిల్లో తారతమ్యాలు ఎందుకున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆస్క్ బైబిల్ సిరీస్ 75కి అందరికీ కూడా స్వాగతం. మన మరొక ఛానల్ బైబిల్ అనౌన్ ఫ్యాక్ట్స్ ఆఫీషియల్ అనేటువంటి ఛానల్ను కూడా మీరు దర్శించండి. అందులో ఎక్కువ నిడివి కలిగినటువంటి అంశాలను బోధించడం జరుగుతుంది. కనుక ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న వీడియోలను చూడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో బైబిల్ అనేది దేవుని ఆత్మచేత రాయబడితే లేఖనాలలో వ్యతిరేకతలు ఎందుకున్నాయి? పరిశుద్ధ గ్రంథం ఒక బైబిల్ గ్రంథము, దేవుని ఆత్మ ద్వారా మనుషుల చేత వ్రాయబడిన గ్రంథము. వ్రాసిన వారు 100 మంది అయినా వ్రాయించింది ఒక్క ఆత్మే, అలాంటప్పుడు వ్యత్యాసాలు ఎందుకున్నాయి? ఉదాహరణకు ఇస్రాయేలీలు ఐగుప్తీలకు 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారని యెహోవా అబ్రహాముతో చెప్పగా మోసే 430 సంవత్సరాలని వ్రాస్తున్నాడు. ఒకే ఆత్మ చేత రాయబడినప్పుడు ఇటువంటి అసంబద్ధాలు ఎందుకున్నాయి? ఇప్పుడు ఈ వీడియోలో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నది 400 సంవత్సరాలా 430 సంవత్సరాలా, దీనిని గురించి మనం చూడబోతున్నాం. హేతువాడుకు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవునికి ఉంది. బైబిల్ గ్రంథాన్ని 40 మంది ఒకే దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి వ్రాసి ఉన్నారు. వీరందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కారు, మరియు ఒకే కాలానికి చెందినవారు కాదు. ఆయా కాలాల్లో ఆయా ప్రజలను ప్రేరేపించి దేవుడే వ్రాయించిన అపారమైన అమూల్యమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట 2000 పర్యాయాలకు పైగా పాత నిబంధనలో రాయబడి ఉన్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన వాక్కు అని 1000 సార్లు రాయబడింది. దేవుడు అను పదము 3356 సార్లు రాయబడింది. ప్రభు అనే మాట 7738 మార్లు రాయబడింది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలోని 66 పుస్తకాలను వివిధ లేఖకుల చేత రాయించాడు. అయితే వారిలో విద్యావంతులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, గొర్రెల కాపరులు, జాలర్లు, పండితులు మొదలగు పలువురు రాశారు. ఎందరో రాసినా అందులో కార్యాచరణ జరిగించింది దేవుని ఆత్మే అని పేతురు గారు చెబుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:20 ఈ మాట చూస్తాము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్న వలను ఎలాయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అనే మాటను చూస్తాము. పరిశుద్ధ గ్రంథముగు బైబిల్ గ్రంథములో కవి కలము నుండి కాక దేవుని హృదయములో నుండి బైబిల్ వాక్యములు రాయబడ్డాయి. ఎక్కడా కూడా తారతమ్యాలు, అసంబద్ధాలు అలాంటివి మరేవి కూడా ఉండవు. కాకపోతే తొందరపాటు లేకుండా లేఖనాలను చిత్తశుద్ధితో పరిశీలిస్తే నిజాలనేవి మనం గ్రహించవచ్చు. ఆయన అనగా యెహోవా నీ సంతతి వారు తమది కారి పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చిదురు. ఇది ఆదికాండము 15:14-15 దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భం. మరియు ఇక రెండవ విషయాన్ని కూడా మనం చూస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమంది యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలువేలెను. ఇది నిర్గమకాండం 12:40-41 వరకు మనకు కనబడుతుంది. వీరిలో ఏ మాట సరైన మాట అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యెహోవా మాట సరైందా లేదా మోసే మాట సరైందా అని ప్రశ్నించినప్పుడు ఆదికాండం 15:14 400 సంవత్సరాలని, నిర్గమకాండం 12:40-41 430 సంవత్సరాలని రాయబడ్డాయి. అయితే ఈ రెండింటిలో ఏది సరైన మాటో ఎవరు కరెక్ట్గా చెప్పారో మనం చూడాలి. దీనిని గురించి మనం కొద్ది నిమిషాలు బైబిల్ను మనం పరిశీలిద్దాం. యెహోవా మోసే మాటలను మనం పరిశీలించి చరిత్రను మనం చూస్తే అప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యమైందో మనం గమనించగలము. యాకోబు కుమారులైనటువంటి యోసేపు ఐగుప్తు దేశమునకు చేరిన విధానము అందరికీ తెలిసినదే. యోసేపు శోధన కాలనంతరము ఫరో యొక్క కలకు భావాన్ని తెలియజేసిన పెమ్మట ఐగుప్తు దేశంలో యోసేపు ప్రవేశించినటువంటి కాలం మొదలుకొని ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినటువంటి కాలాన్ని మనం పరీక్షిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము సంవత్సరాలతో సహా మనం చూద్దాం. యాకోబును అతని సహోదరులను ఐగుప్తు దేశం వచ్చింది 1876. ఆ తర్వాత వారు యోసేపు యొక్క పరిపాలనలో 30 సంవత్సరాలు క్షేమంగా ఉన్నారు. తర్వాత 1846 వచ్చేసరికి వారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత వచ్చినటువంటి రాజు ఇస్రాయేలులను బానిసలుగా చేసుకుని కష్టాలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ దినములలో హెబ్రీల యొక్క మగపిల్లలను నదిలో పారవేయమని ఆజ్ఞాపించాడు. ఆ శ్రమకాలంలోనే మోసే జన్మించడం మనము చూసాము. మోసేను 3 నెలలు దాచిపెట్టి తర్వాత మోసేను జమ్ముపెట్టెలో పెట్టి ఫరో కుమార్తె చూచినట్లుగా ఆ జమ్ముపెట్టెను ఫరో కుమార్తె దగ్గరకు చేరేటట్లుగా నదిలో విడిచిపెడతారు. మోసేను చూడటము, మోసే మీద ప్రేమ కలిగి మోసేను తన కొరకు పెంచమని చెప్పడం మనం చూస్తాము.
మోసే పెరిగి పెద్దయిన పిమ్మట ఐగుప్తుని హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడము జరిగింది. అయితే ఐగుప్తులను ఇస్రాయేలు దేవునికి ప్రార్థన చేసి మొర్రపెట్టగా ప్రభువుకు యెహోవా మోసే, అహరోను, మిర్యాము మొదలుగు వారి ఆధ్వర్యంలో ఇస్రాయేలులను విడుదల చేయనట్లు ఉద్దేశించి వారిని పంపగా మోసే నాయకత్వంలో జరిగిన విడుదల పోరాటమందు ఐగుప్తు దేశము దద్దరిల్లునట్లుగా దేవాది దేవుడు ఆ దేశంపైకి 10 తెగుళ్లను పంపిస్తాడు. ఫరో గుండె బద్దలై ఇస్రాయేలులను వారి దేశము నుండి అనగా ఐగుప్తు దేశము నుండి వెళ్ళునట్లుగా శాసిస్తాడు. అలాగో ఇస్రాయేలులందరూ కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన సంవత్సరమే క్రీస్తుపూర్వం 1446 సంవత్సరం. తర్వాత యోసేపును ఎరుగుని రాజు వచ్చి ఇస్రాయేలులను కష్టపెట్టడం ప్రారంభించాడు. ఇది 1846 సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇస్రాయేలులు నివాసం చేసినప్పటి నుండి ఇస్రాయేలుల కష్టాలకు ప్రారంభమైన మొదటి కాలం వరకు మధ్యలో 30 సంవత్సరాల కాలం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 1846 సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 1446 సంవత్సరం వరకు బానిసలుగా ఇస్రాయేలులందరూ కూడా బానిసత్వం చేస్తారు. ఈ మధ్య కాలాన్ని మనము చూసినట్లయితే ఇది 400 సంవత్సరాలు ఉంటుంది. దేవుడైన యెహోవా అబ్రహాముకు సెలవిచ్చినదేమనగా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఇది ఆదికాండం 15:13-14 మనం చూస్తాము. అంటే దాసులుగా ఉండి శ్రమలు అనుభవించేటువంటి కాలము 400 సంవత్సరాలని యెహోవా చెబుతున్నారు. అయితే మోషే శ్రమనొందినటువంటి దినములు మాత్రమే కాక అక్కడ సుఖముగా గడిపినటువంటి 30 సంవత్సరాలతో కూడా కలిపి 430 సంవత్సరాలని రాశారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమంత యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఇది నిర్గమకాండం 12:40-41 చూస్తాం. అనగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు నివసించిన కాలమును గూర్చి మోషే రాశారు. యెహోవా ఏమో వారు బానిసలుగా ఉండేటువంటి కాలమును గూర్చి చెప్పారు. ఇక్కడ ఇద్దరు చెప్పింది కూడా నిజమే. మోసే చెప్పింది 430 సంవత్సరాలు నివసించిన కాలము, అలాగనే దేవుడు చెప్పింది ఇస్రాయేలీలు బానిసలుగా ఉండేటువంటి కాలము. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి కాలము 400 సంవత్సరాలు. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో యోసేపు యొక్క పాలనలో 30 సంవత్సరాలు సుఖంగా ఉన్నారు. ఆ 30 సంవత్సరాలు ప్లస్ 400 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు ఇస్రాయేలీలు వారందరూ కూడా అక్కడ దాస్యము చేసినట్లుగా మనం చూస్తాం. ఈ 2 వచనాల మధ్య ఎటువంటి తారతమ్యం లేదని మీరు ఇక్కడ గ్రహించుకోవాలి. ఇది ఈ వీడియోకు వివరణ.